అందరికి నమస్కారం. ఈరోజు నేను ఎర్రపప్పు ఎలా చేయాలో చెప్తాను. దీన్ని మెంతిపప్పు అని కూడా అంటారు. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పక మీరంతా ఒకసారి ట్రై చేయండి. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి మరి నాతో పాటు. మీరు దీనికి కావాల్సిన వస్తువులు ఏందో చూద్దాం. ఒక కప్పు నిండుగా కందిపప్పు, మీడియం వి 2 టమాటాలు, ఒక చిన్న ఆనియను, 10-12 ఎండుమిరపకాయలు, చిన్న నిమ్మకాయ అంత చింతపండు, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు. పోపు సామాన్లు, దీనికి ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, ధనియాలు, కొంచెం మెంతులు, 4 వెల్లుల్లిపాయ రేకులు. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. ఇప్పుడు నూనె కాగిపోయింది, పోపు, ముందుగా ఆవాలు, ధనియాలు, జీలకర్ర, ఇది వేగిపోయింది. ఇప్పుడు ఉల్లిపాయ, కరివేపాకు మర్చిపోయాను, కరివేపాకు, 2 మిరపకాయలు, వేగనివ్వాలి. వేగిపోయినవి ఇప్పుడు ఈ కందిపప్పు వేసేద్దాం. కొంచెం మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. లైట్గా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరీ ఎక్కువ మాడిపోకుండా వేయించాలి. పప్పు మంచి వాసన వస్తుంది, చూసారు కదా అంతా ఎట్లా వేగిపోయిందో. చూడండి కందిపప్పు కూడా వేగిపోయింది. ఇప్పుడు దీంట్లో నీళ్ళు పోసేద్దాం. దీంట్లో కొంచెం పసుపు, ఉప్పు మటుకు వేయొద్దు, పప్పు ఉడకదు. టమాటా చింతపండు కడిగి ఒక గిన్నెలో సపరేట్గా పెట్టుకోవాలి. కుక్కర్లో పప్పు మునిగిన తర్వాత 1-2 ఇంచెస్ పైన నీళ్ళు ఉండేట్టు చూసుకోవాలి. కొత్తిమీర కూడా వేసేసినా, ఇది కూడా పెట్టేస్తున్నాం. మూత పెట్టేద్దాం. ఇది 3 స్టీమ్లు వస్తే సరిపోతుంది. మూడు స్టీమ్లు వచ్చేసి స్టవ్ ఆపేది, కుక్కర్ చల్లారిపోయింది, మూత తీద్దాం. చూసారు కదా పప్పు అంతా ఉడికిపోయింది. దీనికి ఇప్పుడు ఉప్పు వేసుకున్నాం. ఇప్పుడు పప్పు గుత్తితో బాగా మ్యాష్ చేసుకుందాం. పప్పు చాలా గట్టిగా ఉంది, కొంచెం వేడి నీళ్ళు వేద్దాం. కొంచెం వేడి నీళ్ళు వేస్తున్నాం. దీనికి ఇంకా పోపు పెట్టిన అవసరం లేదు. 1-5 మినిట్స్ పొయ్యి మీద ఉడికించుకుంటే సరిపోతుంది. మన పప్పు అయిపోయింది, ఇంకా స్టవ్ కట్టేస్తున్నాం. మన ఎర్రపప్పు అయిపోయింది.